హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వ్లాగ్స్ బెంగళూరు సో ఎండలు వస్తున్నాయి కదండీ ఇప్పుడు వేడివేడిగా అలా కాకుండా ఈ ఎండలకి మనకి చల్ల చల్లగా ఏమన్నా తాగితే బాగుండు అనిపిస్తుంది కదా ఇలా బయట నుంచి ఇంట్లోకి వచ్చినప్పుడు కానివ్వండి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడైనా కానివ్వండి లేదంటే అర్లీ మార్నింగ్ డైట్ చేయాలనుకునే వాళ్ళు కానివ్వండి అంటే వెయిట్ లాస్ కోసం ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు కానివ్వండి ఇలా రకరకాలుగా ఉంటారు కదండి మార్నింగ్ జ్యూస్ కావాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదండి సో వాళ్ళ కోసం నేను ఈరోజు ఒక కొత్త జ్యూస్ అయితే చూపిస్తాను చాలా చాలా న్యాచురల్ గా ఉంటుంది అతమా ఈరోజు జ్యూస్ చేసి చూపిస్తాను నీకు ఈ జ్యూస్ షుగర్ వాళ్ళు కానివ్వండి ఎవరైనా తాగొచ్చు చాలా హెల్దీ అది మనకి అన్ని రకాలుగా మంచిది క్యారెట్ అంటే ఇప్పుడు బ్లడ్ తక్కువ ఉండే వాళ్ళు కానివ్వచ్చు ఇంకా కలర్ కోసం వెయిట్ లాస్ కోసం ఇలా రకరకాలుగా ట్రై చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికీ బాగా యూజ్ అవుతుంది ఈ క్యారెట్ జ్యూస్ ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను ఓకే అండి నేనైతే ఈ ఎండలకి ఎక్కువ జ్యూసెస్ ప్రిఫర్ చేస్తానండి సో జ్యూస్ ఎలా చేయాలో చూద్దాం రండి మరి చూడండి క్యారెట్ జ్యూస్ తయారు చేయడానికి క్యారెట్ని ఈ పైన ఈ పీల్ తీసుకోవాలండి ఈ క్యారెట్ అన్నిటినీ కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి ఈ పైన ఉండే ఈ తొక్కని కూడా ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కట్ చేసుకున్న లెమన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ లోపల గింజలు ఏమన్నా ఉంటే తీసి పక్కన పెట్టేయాలండి ఈ గింజలు ఉంటే మనకి జ్యూస్ టేస్ట్ అనేది మారిపోతుంది కాబట్టి ఈ గింజల్ని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు ఈ క్యారెట్ ముక్కల్ని ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో వేసుకోవాలండి చూడండి ఇప్పుడు కొద్దిగా ఎండు ద్రాక్ష అండి మనకి ఈ ఎండు ద్రాక్ష వల్లే మనకి జ్యూస్ అనేది స్వీట్ వస్తుంది ఇందులో చక్కర ఏమి యాడ్ చేయట్లేదు సో ఇప్పుడు ఈ ఎండు ద్రాక్షను కూడా ఇందులో వేసుకోవాలండి చూడండి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తున్నానండి ఈ వాటర్ వేసి దీన్ని మెత్తని జ్యూస్లా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ క్యారెట్ పేస్ట్లో ఒక హాఫ్ గ్లాస్ ఇందాక ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాం కదండి ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుందాం ఇప్పుడు అంతే అండి క్యారెట్ జ్యూస్ రెడీ అయిపోయింది నేను ఎండి ద్రాక్ష వేసాను కదండి మిక్స్ స్వీట్ సరిపోకపోతే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఇందులో హనీ అయినా అండి లేదు అనుకుంటే మీరు షుగర్ యూస్ చేయాలనుకుంటే షుగర్ కూడా యూస్ చేసుకోవచ్చండి కానీ చాలామందికి షుగర్ అయితే ఇష్టపడరు కదండీ అందుకని నేనైతే షుగర్ ఏం యాడ్ చేయడం లేదు ఇందులో మీరు చల్ల చల్లగా తాగాలి అనుకుంటే వాటర్ కోల్డ్ వాటర్ యాడ్ చేసుకోవచ్చండి లేదంటే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి అంతే ఎంతో హెల్దీ అయిన క్యారెట్ లెమన్ జ్యూస్ అండి చూడండి ఇలా సర్వ్ చేసుకోవాలి ఒక గ్లాస్లోకి చూడండి క్యారెట్ జ్యూస్ రెడీ అయిపోయింది ఎంతో కలర్ఫుల్గా ఉంది చూడండి అసలు నాకైతే ఇలాంటి కలర్స్ అంటే చాలా చాలా ఇష్టం చూద్దామా మరి బాగుంది ఇందులో లెమన్ వేసాం కదా మనము పుల్ల పుల్లగా ఎండు ద్రాక్ష వేసాం కాబట్టి తీయ తీయగా పుల్ల పుల్లగా ఈ క్యారెట్ ఆ పల్పినెస్ మనం ఫిల్టర్ కూడా చేయలేదు ఇలాగే న్యాచురల్ గా తాగాలండి అప్పుడే బాగుంటుంది మనకి ఇందులో ఉండే విటమిన్స్ ప్రోటీన్స్ అన్ని కూడా మన బాడీకి అందుతాయి అనమాట చేసుకోండి మీరు చూడండి క్యారెట్ జ్యూస్ ఎంతో హెల్దీ అండి ఈ సమ్మర్లో ఇలా జ్యూసెస్ ఎక్కువగా తాగడానికి ట్రై చేయండి మీరు ఇది షుగర్ ఉండే వాళ్ళు కానివ్వచ్చు ఎవరైనా తాగచ్చండి ఇందులో నేనైతే షుగర్ యాడ్ చేయలేదు అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసాం కాబట్టి సో చాలా చాలా హెల్దీ డ్రింక్ అండి ఒక మాటల్లో చెప్పాలి అంటే రియల్ న్యాచురల్ ఇమ్యూనిటీ అనే చెప్పాలండి అంత హెల్దీ ఇది సో ఖచ్చితంగా మీకు నచ్చింది మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్స్ పెట్టండి ఓకే అండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్